శ్రీ గురుభ్యో నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీమన్నాయ నమః ఓం గురు మంత్రం యోగము ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవిత గాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము చూసుకుంటే ప్రపంచంలో కొన్ని వ్యాపార నిమిత్తము, కొన్ని శుభకార్యాల నిమిత్తము, కొన్ని పిల్లల చదువుల కోసము, కొన్ని వివాహాల కోసము మనము అప్పులు తీస్తూ ఉంటాము. అప్పులు తీసుకొని ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉంటాం. కానీ తీసుకున్న మాత్రాన కాక మనం ఆ అప్పులు తీర్చటంలో పడుతున్న కష్టాలు, మనలో ఆ లక్ష్మీదేవత ఆ డబ్బు అనేది రాకపోవడం వల్ల ఆ అప్పులు పెరిగి బాధలుగా తయారయ్యి చాలామంది ఆత్మహత్య రూపంలో కానీ కుటుంబాన్ని వీదలేక ఆ అప్పులు బాధలు భరించలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు, ఆ అప్పులు బాధలు తొలగాలంటే నేను చెప్పే చిన్న విషయము మీరు ఇంటిల్లిపాది విని ఆ చిన్న రెమెడీస్, ఆ యొక్క సమస్యలు ఆర్థికంగా అప్పులు బాధ తీర్చడానికి ఈ చిన్న రెమెడీస్ ఫాలో అవ్వండి. మీ అంతటా మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా లక్ష్మీ కటాక్షమయ్యి ఈ అప్పుల బాధల నుంచి వైదొలిగే మార్గాన్ని చూపిస్తాను. చిన్న పని ఒకటి, ముఖ్యంగా మనము ఉదయాన్నే లేవగానే దేహశుద్ధి చేసుకుంటాం. అంటే శరీరము మనము ప్రతినిత్యము ప్రతి ఒక్క 24 గంటల్లో మనం శుద్ధం చేసుకోగలిగితేనే, స్నానం ఆచరించగలిగితేనే మన దేహం అనేది శుద్ధంగా ఉంటుంది. మన నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ముఖ్యంగా రాకోకుండా దేహానికి మనం స్నానం చేస్తూ ఉంటాం, చన్నీళ్ళు, ఉడికి నీళ్ళు, వేడి నీళ్ళు బట్టి. అలాగే గృహానికి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఉదయము పూట గృహాన్ని చాలా వరకు శుద్ధపరచుకోండి, ఇదొక అలవాటు నేర్చుకోండి, ఇదొక దినచర్యగా పాటించండి. గృహాన్ని అంటే ఇంటిని శుద్ధంగా ఉంచినప్పుడే ఆ లక్ష్మీదేవత యొక్క కరుణ మన ఇంట్లో నిలిచిపోతుంది. ప్రతి నిత్యము మన దేహాన్ని ఎలాగ శుద్ధపరచుకుంటున్నామో, మన బ్రష్ చేసుకొని మనకి స్నానం చేసి ఎలాగ శుద్ధంగా అలంకరణగా ఉంటున్నామో, ఇంటి పర్యావరణము ఇల్లు కూడా చాలా శుద్ధంగా ఉండగలిగితేనే మనలో ఆ లక్ష్మీదేవత మనం చేసే రూపాయి అయినా, మనం చేసే 100 రూపాయలు అయినా, మనం చేసే 1,00,000 రూపాయల వ్యాపారమైనా స్థిరంగా ఉండి మనకు ఆ లక్ష్మీ కటాక్షం వల్ల అప్పులు బాధలు తీరే అవకాశం అనేది మనకి ముఖ్యంగా జరుగుతుంది. అధికంగా బాధలు ఉన్నవారు కూడా, అధికంగా భరించలేని అప్పు ఉన్నవారు కూడా మనకి ఆ అప్పులు బాధలు తీరాలంటే ఉదయము ముఖ్యంగా చేయాలి. చాలామంది ఫాలో అవ్వాలి, ప్రతి నిత్యం అది నిత్యం యొక్క అలవాటుగా మార్చుకోవాలి. దాంతోపాటు అధికంగా ఇంకా అప్పులు బాధలు ఉన్నవారు సాయంత్రము పూట కూడా ఇంటిని పసుపు నీళ్ళుతో కానీ లేదంటే గోమూత్రముతో కానీ చిలకరించి శుద్ధపరిచి స్వామివారిని అమ్మవారిని ఆరాధించి ఊదుబత్తి 2 ముట్టించి ఆ లక్ష్మీదేవతని వేడుకోండి. మీ కుటుంబంలో అప్పులు బాధలు తీరిపోతాయి. ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క స్త్రీ అనేది ఇది ఈ యొక్క రెమెడీ మీరు ఫాలో అవుతే మీకు అప్పులు బాధల నుంచి ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. అదొకటి. ఇంకొకటి మన ముఖ్యమైనది విషయం ఒక చెప్తాను మీకు. సూర్యోదయం కానించి సూర్య అస్తమ సమయము, అంటే సూర్యుడు ముగించుకొని తన గూటికి తనకు వెళ్ళేంతవరకు ఈ దినచర్యలో, ఈ యొక్క కాలప్రమేయంలో చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. వ్యాపారం గురించి అయితే ఉదయాన్నే లేచి వ్యాపారం చేస్తూ సాయంత్రం సంధ్యా సమయం వరకు కష్టపడి వస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఉన్నవారు ఆడవాళ్ళైనా మగవారైనా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఈ రెమెడీ, మీరు సూర్యోదయం కానించి సూర్య అస్తమయం వరకు ఎట్టి వేళల నిద్రపోకండి. ఆ నిద్రపోవటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ, మనలో ఉన్న నిరుత్సాహం అనేది ఎక్కువైపోతుంది. మన మీద ఒక పని మీద నియంత్రణ కాలేము, ఆ పని ఏకాగ్రత మనం ఫాలో అవ్వలేము. ఆ నిద్ర అనేది మనకి మనం చేసే పనిలో ఆటంకం కలిగించి ఆ లక్ష్మీదేవతని వెనకంచి వేసే అవకాశం అనేది అలసట పెరిగిపోతుంది.
దాని ద్వారా మనం ఆ పని మీద ఏకాగ్రత లేకుండా నిద్రపోవటం వల్ల మనకి ముఖ్యమైన సమస్య అనేది ఏర్పడుతుంది. అంటే పిల్లలు వృద్ధులు అంటే 70-60 సంవత్సరాల పైపడిన ఏ పనికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ వారు కంపల్సరిగా మధ్యాహ్నము సాయంత్రం వేళలో అంటే మధ్యాహ్న సమయంలో రెస్ట్ తీసుకోవటము అది ఓకే, దాన్ని తప్పు పట్టట్లేదు. వృద్ధి మనము యవనంగా ఉన్నవాళ్ళు యువకులు కానీ యువకులుగా ఉన్న స్త్రీలు కానీ ఎట్టి వేళల సూర్య సమయం నుంచి సూర్య అస్తమయం వరకు నిద్రపోకండి. ఇది మీరు ఫాలో అవ్వండి, మీకు ఆర్థికంగాను స్థిరపడేటట్టుగా లక్ష్మీదేవత మీకు ప్రతి ఒక్క పని ఆ నిద్రపోయే సమయం కేటాయించి మనం ఒక పని మీద నిమగ్నం కాండి, ఒక వృత్తి మీద నిమగ్నం కాండి, లేదా ఒక దైవ పూజ మీద నిమగ్నం కాండి, మీకు మంచి సుఫలితాలు ఉంటాయి. నిద్రపోతే మనలో ఉన్న మన దరిద్ర దేవత మనం పిలుచుకున్నట్టుకే. కాబట్టి ఈ నియమం పాటించండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా మనము పూజ కార్యక్రమాల కోసము ఎన్నో వస్తువులు తెస్తూ ఉంటాం, పూలు పండ్లు నైవేద్యాలు ఇలాగ స్వామివారికి సమర్పించి దైవాన్ని భక్తితో మనం పూజించి ఆ దైవ కరుణ మన మీద ఉండటానికి ఎన్నో పూజలు చేస్తుంటాం. చాలా హైందవ ధర్మ ప్రకారము చేయాలి, అది అప్పుడు మనకు ప్రశాంతత ముక్తి దొరుకుతుంది, మన కుటుంబం కూడా అప్పుల బాధ నుంచి వైదొలిగే అవకాశాలు ఉంటాయి. దానిలో ఒక చిన్న లోపము చాలామంది తెలియక చేస్తూ ఉంటారు, ఆ తెలియని తప్పు వల్ల మనకి ఆర్థికంగాను అప్పులు బాధలు పెరగడానికి కారణమవుతుంది. అదేంటంటే తులసి మొక్క అనేది హైందవ ధర్మ ప్రకారము మన హిందూ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము వాస్తు శాస్త్రము ప్రకారము చాలా పవిత్రంగాను లక్ష్మీదేవత యొక్క గృహముగా మనం కొలుస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం ఆ తులసీమాతని. ఆ తులసీమాతని మనకి సూర్యోదయం కానీ సూర్య అస్తమయ సమయములో మనము పూజ కోసము కానీ తులసి దళాలు తులసి యొక్క ఆకులు ముఖ్యంగా ఆడవారు సాయంత్ర సమయంలో ఆ తులసి దళాలను తెంపటం ద్వారా ఆర్థికంగా అప్పులు మనము లోనైపోతాము, ఆ లక్ష్మీదేవత ఆగ్రహం చెందుతుంది ముఖ్యంగా. కాబట్టి సాయంత్ర సమయంలో పూజా కార్యక్రమం కోసము ఆడవారు ముఖ్యంగా అదనేది తులసి దళాలని పోయకండి. ఒకవేళ ఉదయం సమయమున తులసి దళాలు మనకు కావాలి పూజకి, ఆ పత్రములు కావాలి అనుకుంటే మగవారితో ఉదయము పూట ఆ తులసి దళానికి ఆ తులసి మాతకి నమస్కరించి పూజ చేసి పసుపు కుంకుము ఆరాధించి దైవాన్ని ఆరాధించి మగవారితో ఆ తులసి దళాలను పోయించి మీరు పూజకు వాడండి, సత్ఫలితాలను పొందండి. ఈ విషయాలు ఇటువంటి కార్యక్రమాలు మంచి గురించి ప్రతి నిమిషం తపించండి, చెడుని దగ్గరికి చేర్చకండి, పెద్దల మాటలు గౌరవించండి. అనాదిగా వస్తున్న ప్రాచీనంగా వస్తున్న మన హిందూ ధర్మాన్ని పాటించి మంచి 10 మందికి తెలియపరిచి తెలియని వారికి కూడా తెలియపరిచి ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి యావత్ ప్రపంచానికి ఆ దైవం యొక్క ఆరాధన ఉండాలని సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.